వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అనేక బడ్జెట్లను ప్రవేశపెట్టారు. దాదాపుగా ఇది చివరి బడ్జెట్. నెక్స్ట్ బడ్జెట్ అనేటువంటిది అది వస్తే బడ్జెట్ ఉంటుంది, లేకపోతే ఓటాన్ అకౌంట్ ఉంటుంది, ఫైనల్ బడ్జెట్. పోనీ ఇందులో అయినా కొంత వాస్తవానికి దగ్గరగా వాస్తవాలను ప్రతిబింబించేలా ఏమైనా పెడతారా అనేటువంటి ఎదురు చూసినటువంటి వాళ్ళకి మరొకసారి మాయా ప్రపంచాన్ని చూపించేటువంటి ప్రయత్నమే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు చేశారు. యాజ్ యూజువల్ అది వాస్తవాలకి దగ్గరగా లేకుండా దూరంగా కేవలం మాటలతో కోటలు దాటించేటువంటి ప్రయత్నం మాత్రమే ఆయన చేశాడు తప్ప చేతలు ఎక్కడ కూడా గడప కూడా దాటనటువంటి పరిస్థితులు ఇవాళ కనపడుతున్నాయి. ప్రతి సంవత్సరం లక్షల కోట్లకు పెంచుతున్నాం అంటున్నారు, కానీ ఆ లక్షల కోట్ల అభివృద్ధి అనేటువంటిది క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా కనిపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏ రంగంలో టేకప్ చేసినా కూడా వాళ్ళు ఇరిగేషన్లో ఏమన్నా పెట్టారా? ఒకటి రెండు ప్రధానమైనటువంటివి ప్రతి ఒక్కరూ ఆలోచించి చూసేటువంటివి చూస్తే ఇరిగేషన్లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎంత చేశారు ఈ నాలుగేళ్ల ఈ ప్రభుత్వ హయాంలో ఎంత ఖర్చు పెట్టారు, ఎంత కేటాయింపులు చేశారు అనేది కాదు. కేటాయింపులను మేము చెప్పినట్టు వేల కోట్లను చూపిస్తున్నారు. మీరు మొత్తం కలిపితే కూడా 20,000 కోట్ల రూపాయలను కూడా ఖర్చు పెట్టలేదు నాలుగేళ్లలో. అది కూడా ఏంటి, పాత బిల్లులు చెల్లించిందే తప్ప యాక్చువల్ పని జరిగింది దాంట్లో మళ్ళీ 50%. అంటే ఒక 10,000 కోట్ల రూపాయలు కూడా మీరు ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టనటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో బడ్జెట్ ప్రవేశపెడితే ప్రధానంగా ఆ రోజు ఏముండేది, ఆ నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి దీంట్లో ఎంత ఖర్చు పెట్టామని చూస్తే 95-96% వెళ్ళేటువంటి శాఖల్లో ఖర్చు పెట్టినటువంటిది. ఇవాళ మీరు 60%, 40%, 70% ఉన్నటువంటి శాఖలు ఎన్నో ఉంటున్నాయి. బికాజ్ మీ కేటాయింపులు ఘనంగా ఉంటున్నాయి, ఖర్చు దానికి సంబంధించినట్టుగా అక్కడ జరగడం లేదు. కాబట్టి పర్సెంటేజ్ అనేటువంటిది 60-80 వరకు ఆగిపోతున్నాయి తప్ప ఇంకంతకుమించి పెరగడం లేదు. ఎనీథింగ్ అబౌవ్ 90 ఈజ్ కన్సిడర్డ్ ఎస్ గుడ్. 90%, 95% ఖర్చు పెట్టేటువంటిది. శాసనసభలో ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటి, శాసనసభ ఆమోదించిన మేరకు శాఖలు ఖర్చు చేస్తున్నాయా లేదా, నిరుపయోగంగా పడిపోతే అవి ఎందుకు నిరుపయోగంగా ఉండిపోయినాయి అనేటువంటిది చూడాల్సినటువంటిది ప్రభుత్వానికి బాధ్యత. అది ఎక్కడా కూడా జరగడం లేదు. రెండవది, శాసనసభ అనుమతి ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఖర్చు పెడుతున్నారు కొన్ని శాఖలు. బయట ఇండైరెక్ట్గా లోన్స్ తీసుకొచ్చేసి అసలు శాసనసభ పర్యవేక్షణ లేకోకుండా శాసనసభ దృష్టికి రాకుండానే ఖర్చు పెడుతున్నారు. వాటి మీద జవాబుదారీతనం అనేటువంటిది ఈ ప్రభుత్వంలో లేకుండా పోయింది. ఇది నేను చెప్పినటువంటి మాటలు కాదు, సిఏజీ చెప్పాడు క్లియర్గా. 86,000 కోట్ల రూపాయల్ని మాకు ఇంతవరకు వీళ్ళు అకౌంట్స్ మా దగ్గర ప్రొడ్యూస్ చేయడం లేదు అనేటువంటిది. బికాజ్ ఇవన్నీ కూడా మీరు శాసనసభ పర్యవేక్షణ లేకుండా దొడ్డిదారిని తీసుకొచ్చారు. కాబట్టి మీ ప్రభుత్వ హయాంలో బడ్జెట్ అనేటువంటిది ఒక ప్రహసనంగా మార్చేశారు తప్ప దానికి ఉన్న సీరియస్నెస్, దానికి ఉన్న శాంక్టిటీ అనేటువంటిది లేకుండా చేశారు. కేవలం ఏదో మాటలతోటో కవితలతోటో మీరు ఆకట్టుకోవాలని చూస్తే సామాన్యుడి కొరిగేది ఏం లేదు. ఇవాళ నేను మాట్లాడినా, బుగ్గన గారు మాట్లాడినా, ఏదో అంకెల గురించి సంఖ్యల గురించి మాట్లాడి ఆయన చేశానని నేను చేయలేదని చెప్పడం కాదు, సామాన్యుడి కొరిగింది అనేటువంటిది నిజంలోకి లెక్కలు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2 సంవత్సరాలుగా ప్రకటనలు కానీ వాళ్ళ మాటల్లో కానీ పదే పదే చెప్పుకుంటున్నటువంటిది మా ప్రభుత్వం అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించింది, భారతదేశంలోనే మేము